అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయ, నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికలు అలంకరించున్న మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా శ్రీ జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి జ్ఞాపికన అందిస్తారు. మొదటగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ కొణిదల గాంధీ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటారు. పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం, దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం, అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక, ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం. తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం
సాధిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి